స్టీలు పళ్ళెంపై అద్భుతమైన కళాఖండాన్ని చెక్కడమైనా ఓ శిల్పాన్ని తీర్చిదిద్దడమైనా చంబాకు చెందిన కళాకారుల తర్వాతే ఎవరైనా. చంబా కళాకారులు దేశంలోనే కాదు అంతర్జాతీయ వేదికలపైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పళ్ళాలపై చిత్రాలు చెక్కగలరు వీళ్ళు. ఈ కళకు ఆత్యుడు రాష్ట్రపతి చేతుల మీదుగా సన్మానం అందుకున్న 84 ఏళ్ల ప్రకాష్ చంద్. मैं 11 साल का था నేను 11 ఏళ్ళప్పుడు ఈ పని ప్రారంభించాను. ఇప్పుడు నా వయసు 84 ఏళ్ళు. పని కొనసాగించే సత్తువ నాకు లేదిప్పుడు. 84 साल का हो गया. अब काम नहीं होता. क्या करूं. ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు ప్రకాష్ చంద్ వయసు 11 ఏళ్ళు. దేశవ్యాప్తంగా ఆయన తయారు చేసిన వస్తువులకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. కానీ వయసు పైబడడంతో ఆ పని కొనసాగించలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నాడు. స్టీలు ప్లేట్లపై ఎలాంటి చిత్రాన్నైనా చెక్కగలిగే ప్రతిభ ప్రకాష్ చంద్ సొంతం. రాష్ట్రపతి బాడ్ మెల 74 మే ఉస్కే బాద్ 1974 లో రాష్ట్రపతి పురస్కారం దక్కింది. తర్వాత మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు నన్ను సత్కరించాయి. ప్రకాష్ కుమారుడు మనవడు కూడా ఈ కళతోనే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుని ఆకర్షిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ये थाल हैं वो फॉरेन कंट्री तक जाते हैं. थाल का इतिहास ये है कि విదేశాల్లో ఈ స్టీల్ కళాఖండాలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో కానుకలుగా ఇచ్చేందుకు వీటిని కొనుగోలు చేస్తారు. 50 ఏళ్ల క్రితం మా నాన్న ఈ పని ప్రారంభించారు. మొట్టమొదట స్టీల్ ప్లేట్లపై చిత్రాలు చెక్కింది మా నాన్నే. आज से कोई 50 साल पहले ये काम शुरू किया था. और सबसे पहले थाल जो है वो हमारे फादर ने बनाया था. ఒక్కో ప్లేటుపై చిత్రాలు చెక్కడానికి 3 నుంచి 4 రోజులు పడుతుంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరామ్ ఠాకూర్ సహా ఎందరో ప్రముఖుల చిత్రాలు ప్లేట్లపై చెక్కి వారికి బహుమతిగా అందించాడు ప్రకాష్ చంద్. ప్రధాని నరేంద్ర మోదీ శిల్పం తయారు చేసి ఆయనకు కానుకగా ఇవ్వాలన్నది నా కల. దాంతోపాటు సినీ ప్రముఖులు, ఇతర దిగ్గజాల ప్రతిమలు తయారు చేయాలనుకుంటున్నా. చంబా ప్లేట్లను అలంకరణ వస్తువులుగా వినియోగిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో కానుకలుగా ఇచ్చేందుకు వీటిని కొనుగోలు చేస్తారు. డైనింగ్ టేబుల్లపై అలంకరిస్తారు. घरों में लगाने के लिए, इसको डेकोरेशन के लिए यूज़ कर रहे हैं. इसकी डिमांड अब सिर्फ चंबा में नहीं रही, बल्कि बाहर दिल्ली, जम्मू और कई जगह से लोग आते हैं, इसे लेके जाते हैं. ఈ వస్తువులను ఇంటిని అలంకరించేందుకు కొనుగోలు చేస్తారు. ఢిల్లీ, జమ్మూ నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మా ఉత్పత్తులు కొనుక్కునేందుకు వస్తారు. ఫోన్ ద్వారా కూడా ఆర్డర్లు బుక్ చేసుకుంటారు. పెద్ద శిల్పాలు చెక్కేందుకు చాలా సమయం, శ్రమ అవసరమవుతుంది. ఒక్కోసారైతే ఏకంగా 6 నెలలు, అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. పరిమాణాన్ని బట్టి ప్లేటు ధర నిర్ణయిస్తారు. ఒక్కోటి 1800 నుంచి 2000 రూపాయల వరకు ఉంటాయి. 18 ఇంచ్ మే ఆతే హై, ఉస్సే ఛోటా ఆతా జీ. 16 ఇంచ్ మే కోయి 1800, 2000, 1200, 1000, హర్ ఏక్ రేంజ్ మే హమారే పాస్ థాల్ అవైలబుల్ హై. ఉద్యోగాల కొరత వేధిస్తున్న ప్రస్తుత సమయంలో యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ఈ కళ. కానీ ఈ కళకు విస్తృత స్థాయి ఆదరణ కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడమే శిల్పుల్ని వేధిస్తున్న ప్రధాన సమస్య. నైపుణ్యాభివృద్ధి పథకం కింద యువతకు ప్రభుత్వం 2 నెలల పాటు శిక్షణనిస్తోంది. కానీ ఈ కళను వంట పట్టించుకునేందుకు 2 నెలల సమయం సరిపోదన్నది నా అభిప్రాయం. ప్రభుత్వం దృష్టి పెడితే ఎంతో మంది ఔత్సాహిక యువతకు ఉపాధి దొరకడంతో పాటు అంతర్జాతీయ వేదికపై చంబాకు ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్.